హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ పృథ్వీరాజ్. వెల్కమ్ టు ఎయిటీజెడ్ ఫైనాన్షియల్ హెడ్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను షేర్ బజార్లో ఎవరైతే ఎంటర్ అవ్వాలని చూస్తున్నారో బిగినర్స్ గురించి చెప్పదలుచుకుంటున్నాను. ఓఆర్ హూ వాంట్ టు ఎంటర్, ఎవరైతే ఎంటర్ చేద్దామనుకుంటున్నారో బిగినర్స్ అనమాట, వాళ్ళ గురించి ఈ వీడియో. సో మేము ఇందులో 3 పాయింట్స్ కవర్ చేద్దాం అనుకుంటున్నాను. నెంబర్ 1 పాయింట్, ఈ షేర్ బజార్లో ఎటువంటి స్టెప్స్ వేయడం వల్ల మనకి ఎక్కువ లాసెస్ అయ్యే అవకాశం ఉంది. నెంబర్ 2, అండ్ ఈ మీడియా అండ్ బిజినెస్ ఛానల్స్ మనకి ఎటువంటి అబద్ధాలు చెప్తూ ఉంటాయి ఉదయం సాయంత్రం వరకు. అండ్ నెంబర్ 3 వచ్చి నేను మీకు 3 వేస్ చెప్తాను. ఆ 3 వేస్ కానీ మీరు పాటిస్తే మ్యాక్సిమం మీరు షేర్ బజార్ నుంచి లాస్ నుంచి అనేది బయటకు రావచ్చు. అండ్ ఈ వీడియోలో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. మనం ఎప్పుడైనా ఒక షేర్ కొనే ముందు చాలామంది చెప్తూ ఉంటారు చాలా విషయాలు చూడవలసి వస్తుంది ఒక షేర్ కొనాలంటే. ఎస్, అఫ్కోర్స్ చెప్తూ ఉంటారు ఏంటి, ఇండియా యొక్క జీడిపి గ్రోత్ చూడాలి, ఇండియాకి అన్ఎంప్లాయ్మెంట్ ఎలా ఉన్నది, అండ్ నెంబర్ 3 వచ్చి అన్ఎంప్లాయ్మెంట్ ఉందా లేదా, దేశంలో ఎలా ఉంది, జీడిపి గ్రోత్, ఆర్బీఐ రెగ్యులేషన్స్, అండ్ సో ఎట్స్ ఎన్నో చెప్తూ ఉంటారు. ఒకటి, మనకైతే ఇంత టైం మన దగ్గర ఉంటుంది ఇవన్నీ చూడాలి. ఒకవేళ మీరు టైం ఇచ్చి కూడా ఇవన్నీ తీసినా సరే మీకు ఏమీ అర్థం కాదు. సో ఇటువంటి టైంలో నార్మల్గా మనం చూస్తుంటాం బిజినెస్ ఛానల్స్ కానీ న్యూస్ ఛానల్స్ కానీ, మీరు నార్మల్గా బిజినెస్ ఛానల్స్ చూస్తూ ఉంటారు కదా, సుట్టు బుట్టు వేసుకొని వచ్చి కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ స్టాక్ మంచిది, ఆ స్టాక్ మంచిది, ఇది తీసుకోండి అది తీసుకోండి అని. నిఫ్టీ ఈరోజు 1000 దగ్గర స్టాప్ అవుతుందా, 11,500 దగ్గర స్టాప్ అవుతుంది అని ప్రిడిక్షన్స్, మీటింగ్స్, డిస్కషన్స్ ఉదయం సాయంత్రం వరకు అవుతూ ఉంటాయి. యాక్చువల్లీ చెప్పరా, ఇవన్నీ నార్మల్గా మీకు స్పాన్సర్షిప్స్ అనేవి ఉంటాయి. సో అండ్ సో షేర్స్ అనేవి ఉంటారు, వీళ్ళు వాళ్ళకి స్పాన్సర్ చేయమని ఇస్తారు. వీళ్ళు అంటారు ఇన్సైడర్స్. నార్మల్గా ఏం చేస్తారంటే మార్కెట్లో ప్యానిక్గా ఉన్నప్పుడు ఏదైతే మంచి స్టాక్ కదా వాటిని బాగా హైప్ చేస్తారు. మీరు నేను మీలాంటి మాలాంటి నార్మల్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు, అది చూసి ఉత్తేజితమై ఆ షేర్ను అభిపెడతాం. ఎప్పుడైతే మనం అందరం పెట్టి ఆ షేర్ను కొన్నామో ఆ షేర్ అనేది ఎప్పుడైతే రైజ్ అవుతుందో ఈ ఇన్వెస్టర్స్ అనేవి ఎవరైతే స్మార్ట్లో ఉన్నారో, స్మార్ట్ పర్సన్స్, వాళ్ళు ఆ షేర్స్ అనేవి డంప్ చేసి వెళ్ళిపోతారు. సో మనం అందులో ఎక్కిపోతాం. సో ఇలాంటి న్యూస్ అండ్ మీడియా అండ్ బిజినెస్ ఛానల్స్ ఏం చెప్పినా సరే వాటి మీద అసలు కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అండ్ నెంబర్ 3 పాయింట్ వచ్చి నేను మీకు చెప్ప, స్పెషల్లీ ఫర్ బిగినర్స్, మీరు ఇవి చేస్తే మ్యాక్సిమం మీరు లాస్ నుంచి అనేది బయటికి వెళ్ళిపోవచ్చు. నెంబర్ 1 పాయింట్, స్టాక్ ఎప్పుడు కొనాలి అంటే, ఎప్పుడైతే మనకి మార్కెట్లో డౌన్ఫాల్ అనేది కనిపిస్తుంది, మార్కెట్ ఎప్పుడైతే పడిపోతుందో, న్యూస్ ఛానల్స్ కూడా మనం చాలా టైంకి చెప్పాలి అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, అటువంటి టైంలో చేసి మీరు మార్కెట్లో ఎంటర్ అవ్వాలి. ఎందుకంటే మీరు హిస్టరీ రిపీట్ చేసి చూడండి, 2008లో వచ్చి వరల్డ్ మొత్తం మీద అన్ఎంప్లాయ్మెంట్ కారణంగా మార్కెట్ అనేది అప్ టు హాఫ్ వరకు క్రాష్ అయింది. అదే టైంలో మనం మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే 2009 అండ్ అప్ టు దాని తర్వాత సంవత్సరాల వరకు చాలా మంచి రిటర్న్స్ ఇచ్చాయి. సో నెంబర్ 1 పాయింట్, మీరు షేర్ ఎప్పుడు కొనాలి అంటే మార్కెట్ అనేది ఎప్పుడు డౌన్ అవుతుందో ఆ టైంలో కొనాలి. అండ్ నెంబర్ 2 వచ్చి మీరు షేర్లు ఎప్పుడు అమ్మాలి అంటే సేమ్ మీరు బిజినెస్ న్యూస్ ఛానల్స్లో కానీ అందరూ చెప్తూ ఉంటారు, యార్ మార్కెట్ చాలా బాగా నడుస్తుంది, కంట్రీ గ్రోత్ చాలా బాగుంది, చాలా పైకి వెళ్తున్నాయి, 50 పాయింట్స్ అట్టి అంటారు. ఆ టైంలో మీరు ఏం చేయాలంటే షేర్స్ అనేవి అమ్మేయాలి. ఎందుకంటే ఆ టైంలో అప్పటికే మార్కెట్ ప్రతి ఒక్కరికి ప్రీమియం ప్రైస్ అంటే డిస్కౌంట్ కంటే దానికి తగ్గకుండా ప్రైస్ అనేది ఎక్కువ ఇచ్చేస్తుంది. అలాంటి టైంలో మీరు అమ్మేసి బయటకు వచ్చారు. అండ్ నెంబర్ 3 వచ్చి మీరు జంక్ స్టాక్స్, పెన్నీ స్టాక్స్, చిన్న చిన్న స్టాక్స్, పెన్నీ స్టాక్స్ అంటే 100 crores కంటే తక్కువ ఉన్న మార్కెట్ క్యాప్ కంపెనీస్, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, ఇటువంటి వాటికి దూరంగా ఉంటే మీకు మ్యాక్సిమం లాస్ నుంచి బయటకు వచ్చేయచ్చు. అండ్ నెక్స్ట్, సార్ మరి ఇలాంటి స్టాక్స్ ఎలా కనుక్కోవాలంటే, ఇలాంటి స్టాక్స్ ఫండమెంటలీ సౌండ్ ఉన్న గుడ్ స్టాక్స్ విత్ లాంగ్ టర్మ్, మీరు ఏదైనా ఒక స్టాక్ ఫండమెంటలీ గుడ్ స్టాక్ ఎంచుకోవాలంటే దాన్ని ఇప్పుడు లాంగ్ టర్మ్ గురించి ఉంచాలన్నమాట. యాక్చువల్లీ ఏదైతే నార్మల్గా మీరే తీసుకోండి, ఇప్పుడు మీరు ఒక ఆర్గనైజేషన్లో జాబ్ చేస్తారు, ఆ జాబ్ చేసినప్పుడు మీరు జాయిన్ అవ్వని వెంటనే మాత్రం మీ శాలరీ అనేది హైక్ అవ్వదుగా, టైం పడుతుంది, మీరు మీ జీవితం అంతా ఇస్తారు, సంవత్సరాలుగా మెల్లమెల్లగా వెళ్తూ ఉండగానే కదా మీ యొక్క శాలరీ అనేది ఇంక్రిమెంట్ అనేది అలా పెరుగుతుంటే. సేమ్ అట్లాగే కంపెనీ నుంచి ఒక ఫండమెంటల్ అనాలిసిస్ లెక్చర్ సిరీస్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. స్పెషల్లీ ఫర్ బిగినర్స్ ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆ వీడియోస్ మీరు చూస్తే ఐ థింక్ ఇట్ విల్ హెల్ప్ఫుల్ టు యూ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.